చాలామంది డబ్బులు ఉంటాయండి, వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించారు అంటే వ్యాపారము అంటే అహోరాత్రులు కష్టపడి డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బుల్ని అనుభవిద్దాము, దాన్ని ఖర్చు పెట్టుకునేసరికి వీళ్ళకి ఆరోగ్యం ఉండదండి. చాలామంది ధనవంతులు మనం చూస్తాం, వాళ్ళు ఐస్ క్రీమ్ తినలేరు, అలాగే మ్యాంగోస్ తినలేరు, ఫలానా ఈ ఏది కావాలంటే అది తినలేరండి. ఇది మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, లేదా హార్ట్ అటాక్ ఉంది, ఇలాగా వాళ్ళు ఏదో ఒక పద్ధతితో ఏదో ఒకటి చెప్పి తినలేని పరిస్థితి. కానీ మొట్టమొదటి నుంచి వాళ్ళు ఒక పద్ధతిగా ఉన్నట్లయితే డెఫినెట్గా జీవితకాలం వాళ్ళంతా ఆరోగ్యంగా ఆహ్లాదకర వాతావరణంలో ఉండగలిగే స్థాయికి వస్తారండి. ఏ విధంగా? ఉదయం పూట మీరు కానీ ఈ అలవాట్లు చేసుకున్నట్లయితే తప్పకుండా జీవితకాలం బీపీ కానీ షుగర్ కానీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఏది కావాలంటే అది తింటూ హాయిగా ఉండొచ్చండి. ఏంటి అలవాట్లు అంటే, మీరు ఉదయం లేచిన తర్వాత అంటే రాత్రులు కంపల్సరీగా 7 to 8 hours మీరు రెస్ట్ తీసుకోవాలి. మరి లేచిన తర్వాత మీకు ముఖ్యంగా ఏంటంటే, జపాన్లో చూసినట్లయితే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారండి. వాళ్ళ లైఫ్ టైం కూడా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంది జపాన్ వాళ్ళకి. ఎందుకలా ఉంది అంటే, వాళ్ళు రీసెర్చ్ చేసిన అర్థం చేసుకుంది ఏంటంటే, వాళ్ళు ఉదయాన్న లేచిన వెంటనే హాట్ వాటర్ తాగుతారండి. ఇది అంటే మొత్తం రోజంతా ఎప్పుడు తీసుకున్నా వాళ్ళు మామూలు వాటర్ కాకుండా వేడి నీళ్ళే తాగుతుంటారు మొత్తం. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయవలసిన పనుల్లో హాట్ వాటర్ అంటే మనం గోరువెచ్చ నీళ్ళు తాగడం నేర్చుకోవాలి. అలాగే కొద్దిగా బ్రష్ చేసుకున్న తర్వాత బీపీడబ్ల్యూ అంటే బాదం, పిస్తా, వాల్నట్స్, ఈ మూడు ఒక 5 5 5 అనుకోండి, ఇది మొత్తం 15 విడివిడిగా నానబెట్టుకోవాలి మనం. అవి మర్నాడు కొద్దిగా శుభ్రం చేసుకుని ఆ మొత్తం ఆ బాదం, పిస్తా, వాల్నట్స్ ఆ మూడు తీసుకోవాలండి. మొత్తం ఫస్ట్ వాటర్, హాట్ వాటర్ తీసుకోవాలి. రెండోది ఏం తీసుకోవాలి మనం? బీపీడబ్ల్యూ, బాదం, పిస్తా, వాల్నట్స్ ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఇక ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఒక 45 minutes 1 hour వరకు మనం ఎక్సర్సైజ్ చేయాలండి. అది యుక్త వయసులో అంటే చిన్న యంగ్ ఏజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు జిమ్ చేయటం అన్నీ కూడా చేయాలి. లేదు, మాకు ఇప్పుడే తెలిసింది, మా ఏజ్ అయిపోయింది, మేము ఇప్పుడు ఒక 50 వచ్చేసాము, మేము జిమ్కి వెళ్ళాము, అటువంటి ఎక్సర్సైజ్లు మేము చేయాలన్నప్పుడు అట్లీస్ట్ మీకు ఇవి ఏంటంటే, వాకింగ్ అయినా చేయాలండి. ఇది వాకింగ్ చేయాలి. అలాగే సూర్య నమస్కారం ఉన్నాయండి, ఇది అట్లీస్ట్ సూర్య నమస్కారాలు చేయగలిగితే మొత్తం మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. అది దట్టు ఏంటంటే, వాకింగ్ 45 minutes చేయగలిగితే చాలా మంచిదన్నమాట. 1 hour కానీ మేము ఇంకా, మీరు సూర్య నమస్కారాలు చేయగలిగితే సూర్య నమస్కారాలు చేయండి. అవి సెట్స్ మనకు తెలుసు, మనకి ఒక 30 minutes మనం సూర్య నమస్కారాలు చేసినట్లయితే మన బాడీకి అన్ని పార్ట్లకి ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుందండి. ఇది జిమ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. అలాగే స్ట్రెస్ గురవకుండా ఉండటానికి ఈ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇవేం రాకుండా ఉండాలంటే ముందు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే 10 to 15 minutes మెడిటేషన్ కూడా చేయాలండి. ఈ 10 to 15 minutes మెడిటేషన్ చేయగలిగితే చాలామందికి ఏంటంటే, మనం చేతిలో లేనివి, మనం మనకి సాధ్యం కానివి ఎవరి గురించో ఆలోచిస్తుంటామండి. అది చాలామంది వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ మనవల గురించి, లేదంటే వాళ్ళ కన్సెషన్ గురించి, ఇలా ఏదోటి, కానీ వాళ్ళ చేతిలో ఉండదు అది. వాళ్ళ చేతిలో లేని దాని గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారన్నమాట. ఇటువంటి స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఓ మంచి చక్క ఏంటంటే మెడిటేషన్. అది కూడా పెర్ఫెక్ట్గా 10 to 15 minutes చేయగలిగితే చాలా మంచిదన్నమాట. ఇది ఇక ఉదయం మాత్రం బ్రేక్ఫాస్ట్ మనకి కంపల్సరీగా ఒక ఫైబర్ ఫుడ్ తినటం మంచిదండి. ఇది చాలామంది ఏం చెప్తారంటే, మేము అంటే మాకు ఏదో తినాలనిపిస్తుందని అనిపించింది అనుకోండి, ఇది పెసరట్టు ఉందనుకోండి, అది ఫైబర్ ఫుడ్ అది. లేదా శనగలు ఉన్నాయనుకోండి, ఇది శనగలన్నీ చక్కగా నానబెట్టుకుని అవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ కలుపుకుని అవి అది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. లేదంటే మనకి వెజిటబుల్ సలాడ్, బీరా, కీరా, క్యారెట్టు, అలాగే మీకు బీట్రూటు, టొమాటో ఈ ముక్కలు కట్ చేసుకుని దాని మీద నిమ్మకాయ పిండి కొద్దిగా సాల్ట్ వేసుకుని, సాల్ట్ వేసుకోకుండా ఇంకా మంచిది. లేదంటే సాల్ట్ ఉండాల్సిందే అనుకుంటే కొద్దిగా సాల్ట్ జల్లుకుని, రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది. దాని మీద ఒక నిమ్మకాయ పిండుకుని, బాగా నిమ్మకాయ ఎక్కువ పిండుకుని అది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాం అనుకోండి.
ఈ అలవాట్లు చేసుకున్నట్లయితే జీవితకాలం యవ్వనంతో ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు, అంటే మొదటి నుంచి మొట్టమొదటి నుంచి ఒక 30 ఇయర్స్ ఏజ్ నుంచి మీరు ఇది పాటించినట్లయితే జీవితకాలం ఎటువంటి రోగాలు కానీ మీకు ఇబ్బందులు అంటే ఆరోగ్య సమస్యలు ఎటువంటివి ఉండకుండా జీవితకాలం యవ్వనంతో ఆనందంగా ఉండటానికి అవకాశం ఉందండి.